అక్కడ ఓ వింత ఆచారం నడుస్తోంది. దీపావళి పండగకి అందరూ టపాసులు పేల్చుతూ ఇంటి వద్దనే కుటుంబ సభ్యులతో సంబరాలు చేసుకుంటే వారు మాత్రం శ్మశానంలో వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే తరహా ఆచారం కంటిన్యూ చేస్తున్నారు. కరీంనగర్లోని కార్ఖానాగడ్డ హిందూ శ్మశాన వాటికలో ప్రతి ఏటా దీపావళి వేడుకలు జాతరలా జరుపుతున్నారు. తమ పూర్వీకుల సమాధుల వద్ద దీపాలు వెలిగిస్తూ టపాసులు పేల్చుతూ వేడుకగా జరుపుకున్నారు. దీపావళి పండుగకు వారం రోజుల ముందు నుంచే శ్మశాన వాటికలో చనిపోయిన తమ కుటుంబ సభ్యుల సమాధులు శుభ్రం చేసి రంగులు వేశారు. పండుగ నాడు పూలతో అలంకరించి ముస్తాబు చేశారు. కుటుంబ సభ్యులంతా సమాధుల వద్దకు చేరుకుని చనిపోయిన వారికి ఇష్టమైన ఆహారం తయారు చేసి అక్కడ భోజనాలు చేస్తూ టపాసులు పేల్చుతూ గడపడం ఆనవాయితీగా వస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ తమ పూర్వీకులతోనే ఉన్నామనే భావనతో గడుపుతున్నారు. మరోవైపు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డ కరీంనగర్ వాసులు కూడా దీపావళి పండుగకు ఖచ్చితంగా వచ్చి కుటుంబ సభ్యులతో శ్మశానంలో పండుగ జరుపుకున్నారు. పండుగకు కొత్త బట్టలు వేసుకుని చనిపోయిన వారిని స్మరించుకుంటూ పూజించే సంస్కృతి సాంప్రదాయాలు ఇలా పాటించే పద్ధతుల్లో ఇది ఒకటని స్థానికులు చెబుతారు. కరీంనగర్లోని కార్ఖానాగడ్డ హిందూ శ్మశాన వాటికలో ప్రతి ఏటా దీపావళి వేడుకలు జాతరలా జరుపుతున్నారు. తమ పూర్వీకుల సమాధుల వద్ద దీపాలు వెలిగిస్తూ టపాసులు పేల్చుతూ వేడుకగా జరుపుకున్నారు. దీపావళి పండుగకు వారం రోజుల ముందు నుంచే శ్మశాన వాటికలో చనిపోయిన తమ కుటుంబ సభ్యుల సమాధులు శుభ్రం చేసి రంగులు వేశారు. పండుగ నాడు పూలతో అలంకరించి ముస్తాబు చేశారు. కుటుంబ సభ్యులంతా సమాధుల వద్దకు చేరుకుని చనిపోయిన వారికి ఇష్టమైన ఆహారం తయారు చేసి అక్కడ భోజనాలు చేస్తూ టపాసులు పేల్చుతూ గడపడం ఆనవాయితీగా వస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ తమ పూర్వీకులతోనే ఉన్నామనే భావనతో గడుపుతున్నారు. మరోవైపు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డ కరీంనగర్ వాసులు కూడా దీపావళి పండుగకు ఖచ్చితంగా వచ్చి కుటుంబ సభ్యులతో శ్మశానంలో పండుగ జరుపుకున్నారు. పండుగకు కొత్త బట్టలు వేసుకుని చనిపోయిన వారిని స్మరించుకుంటూ పూజించే సంస్కృతి సాంప్రదాయాలు ఇలా పాటించే పద్ధతుల్లో ఇది ఒకటని స్థానికులు చెప్పారు.